జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందివ్వడమే ప్రభుత్వ ఏకైక లక్ష్యమని, అందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేయడం జరుగుతోందని అమలాపురం ఎంపీ చింత అనురాధ అన్నారు. శనివారం ఐనవిల్లి మండలం శంకరాయగూడెం గ్రామ పంచాయతీ వద్ద జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీరు అందించే కార్యక్రమంలో భాగంగా సుమారుగా 47.81 లక్షల రూపాయలతో నూతనంగా వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయుటకు మరియు పైప్ లైన్ వేయుటకు ఎంపీ పి గణవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బొక్క కామేశ్వరరావు, బొబ్బిలి అయ్యప్ప, కుడిపొడి రామకృష్ణ, కుడిపొడి విద్యాసాగర్, పేరయ్య నాయుడు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అప్పుడు కూడా బాతి.